స్ట్రక్చరల్ ఎల్సిడేషన్ ఆఫ్ మార్ఫిన్. ఈ మార్ఫిన్ యొక్క స్ట్రక్చరల్ ఎల్సిడేషన్లో, మార్ఫిన్ యొక్క స్ట్రక్చరల్ డిటర్మినేషన్లో, మార్ఫిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయడం జరుగుతుంది, మెల్టింగ్ పాయింట్ వాల్యూని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మార్ఫిన్ అనేది సాచురేటెడా అన్సాచురేటెడా అన్నది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే దీనిలో ఎన్ని ఓహెచ్ గ్రూప్స్ అనేవి ఉంటున్నాయో డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే నైట్రోజన్ యాటమ్ యొక్క నేచర్ని, అంటే ఈ నైట్రోజన్ యాటమ్ అనేది ప్రైమరీ నైట్రోజన్ ఫామ్లో ఉంటుందా, సెకండరీ నైట్రోజన్ ఫామ్లో ఉంటుందా, టెర్షరీ నైట్రోజన్ ఫామ్లో ఉంటుందా అన్నది డిటర్మైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ మార్ఫిన్ ఈజ్ C17H19NO3. ఈ మార్ఫిన్ మాలిక్యులర్ ఫార్ములాని C17H19NO3గా డిటర్మైన్ చేయడం జరుగుతుంది. క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ ఇన్వెస్టిగేషన్స్ని బేస్ చేసుకుని ఈ మార్ఫిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని C17H19NO3గా డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మార్ఫిన్ని తీసుకుని KMNO4 తోటి ట్రీట్ చేసినట్లయితే, ది KMNO4 యొక్క కలర్ని, బేర్స్ రియేజెంట్ యొక్క కలర్ని డీకలరైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బ్రోమిన్ వాటర్ యొక్క కలర్ని కూడా ఇది డీకలరైజ్ చేస్తుంది. ఈ మార్ఫిన్ అనేది KMNO4 యొక్క కలర్ని డీకలరైజ్ చేస్తూ ఉంటుంది, అలాగే బ్రోమిన్ వాటర్ యొక్క కలర్ని కూడా డీకలరైజ్ చేస్తుంది. కాబట్టి ఈ మార్ఫిన్ని అన్సాచురేటెడ్ కాంపౌండ్గా తీసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే ఈ మార్ఫిన్ యొక్క మెల్టింగ్ పాయింట్ వాల్యూ అనేది 254 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. ఇట్స్ మెల్టింగ్ పాయింట్ వాల్యూ ఈజ్ 254 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ ఇట్ ఈజ్ లీవో రొటేటరీ కాంపౌండ్. అలాగే ఈ మార్ఫిన్ అనేది మనకి లీవో రొటేటరీ కాంపౌండ్గా ఉంటుంది. ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని లీవో రొటేటరీ కాంపౌండ్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మార్ఫిన్ను తీసుకుని పెల్లాడియం యొక్క ప్రజెన్స్లో మనం రిడక్షన్ రియాక్షన్కి గురి చేస్తున్నప్పుడు, మార్ఫిన్ను తీసుకుని పెల్లాడియం యొక్క ప్రజెన్స్లో రిడక్షన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు మనకి డైహైడ్రోమార్ఫిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ని బేస్ చేసుకుని మార్ఫిన్ యొక్క థర్డ్ రింగ్లో, మార్ఫిన్ యొక్క థర్డ్ రింగ్ అంటే సి రింగ్లో డబుల్ బాండ్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును, ఇథిలీనిక్ బాండ్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఓకే, మార్ఫిన్ తీసుకున్నాము C17H19NO3. ఈ మార్ఫిన్ తీసుకుని పెల్లాడియం యొక్క ప్రెజెన్స్లో మనం రిడక్షన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు మనకి డైహైడ్రోమార్ఫిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ డైహైడ్రోమార్ఫిన్ యొక్క స్ట్రక్చర్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, యాక్చువల్గా మార్ఫిన్ తీసుకున్నట్లయితే మార్ఫిన్ యొక్క థర్డ్ రింగ్లో అంటే సి రింగ్లో మనకి ఒక డబుల్ బాండ్ అనేది ఉంటుంది. సో ఆ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి హైడ్రోజన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటున్నాయి. సో ఆ విధంగా మనకి డైహైడ్రోమార్ఫిన్ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. సో ఈ రియాక్షన్ని బట్టి మనకి ఆ థర్డ్ రింగ్లో, మార్ఫిన్ యొక్క థర్డ్ రింగ్లో ఇథిలీనిక్ బాండ్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. సో మార్ఫిన్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై రిడక్షన్ విత్ హైడ్రోజన్ బై పెల్లాడియం, ఇట్ గివ్స్ డైహైడ్రోమార్ఫిన్, సజెస్టింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ యాన్ ఐసోలేటెడ్ ఇథిలీనిక్ బాండ్. నెక్స్ట్ వన్, ఈ మార్ఫిన్ తీసుకుని ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ యొక్క ప్రజెన్స్లో ఎసిటిక్ యాసిడ్ తోటి ట్రీట్ చేస్తున్నాడు. మార్ఫిన్ను తీసుకుని ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ యొక్క ప్రజెన్స్లో ఎసిటిక్ యాసిడ్ తోటి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎసిటిక్ యాసిడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి డైఎసిట్రైలేటెడ్ డెరివేటివ్ ఆఫ్ మార్ఫిన్ అనేది ఫామ్ అవుతుంది. మార్ఫిన్ తీసుకున్నాము C17H19NO3.
ఈ మార్ఫిన్ తీసుకుని ఎసిటైలేషన్ రియాక్షన్ గురి చేస్తున్నాము. మార్ఫిన్ తీసుకుని ఎసిటైలేషన్ రియాక్షన్కి గురి చేస్తున్నాము. ఎసిటైలేషన్ రియాక్షన్ ఎసిటిక్ అన్హైడ్రైడ్ యొక్క ప్రజెన్స్లో ఎసిటిక్ యాసిడ్ తోటి ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎసిటైలేషన్ రియాక్షన్లో మనకి డై ఎసిటైలేటెడ్ డెరివేటివ్ ఆఫ్ మార్ఫిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డై ఎసిటైలేటెడ్ డెరివేటివ్ ఫామ్ అవుతుంది ఏంటి, దాని అర్థం ఏంటండి, రెండు ఎసిటైల్ గ్రూప్స్ అనేవి మనకి యాడ్ అవుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చును. రెండు ఎసిటైల్ గ్రూపులు యాడ్ అయినాయి అంటే మార్ఫిన్లో మనకి రెండు ఓహెచ్ గ్రూప్స్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. సో ఈ రియాక్షన్ని బట్టి మనకి మార్ఫిన్లో మనకి టూ ఓహెచ్ గ్రూప్స్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఈ డైఎసిటైలేటెడ్ డెరివేటివ్ ఆఫ్ మార్ఫిన్ని హెరాయిన్గా కూడా పిలవడం జరుగుతుందండి. ఈ డైఎసిటైలేటెడ్ డెరివేటివ్ ఆఫ్ మార్ఫిన్ని హెరాయిన్గా పిలవడం జరుగుతుంది. సో ఈ ఎసిటైలేషన్ రియాక్షన్ని బట్టి మనకి మార్ఫిన్లో టూ ఓహెచ్ గ్రూప్స్ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ టూ ఓహెచ్ గ్రూప్స్లో ఒక ఓహెచ్ గ్రూప్ ఏమో మనకి ఫినోలిక్ ఓహెచ్గా ఉంటుంది, అనదర్ ఓహెచ్ గ్రూప్ ఏమో ఆల్కహాలిక్ ఓహెచ్గా ఉంటుంది. టూ ఓహెచ్ గ్రూప్స్లో వన్ ఓహెచ్ గ్రూప్ అనేది మనకి ఫినోలిక్ ఓహెచ్ గ్రూప్గా ఉంటుంది, అనదర్ ఓహెచ్ గ్రూప్ అనేది మనకి ఆల్కహాలిక్ ఓహెచ్ గ్రూప్గా ఉంటుంది. ఈ మార్ఫిన్ను తీసుకుని ఫెరిక్లోరైడ్ని యాడ్ చేసినప్పుడు మనకి కలర్ అనేది ఫామ్ అవుతుంది. కలర్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, పాజిటివ్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరియు ఈ మార్ఫిన్ అనేది మనకి సోడియం హైడ్రాక్సైడ్లో మనకి సాల్యుబుల్ అవుతూ ఉంటుంది. సో దీనిని బట్టి ఈ మార్ఫిన్లో ఉండేటటువంటి ఒక ఓహెచ్ గ్రూప్, మార్ఫిన్లోని బెంజీన్ రింగ్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్ని ఫినోలిక్ ఓహెచ్ గ్రూప్గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. మార్ఫిన్ ఎగ్జిబిట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫినోలిక్ గ్రూప్ కలర్ మీత్ ఫెరిక్ క్లోరైడ్ అండ్ సాల్యుబిలిటీ ఇన్ ఎక్వాస్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫామ్ మోనోసోడియం సాల్ట్ విచ్ ఈజ్ రీకన్వర్టెడ్ ఇన్ టు మార్ఫిన్ బై పాసింగ్ CO2. హెన్స్ వన్ ఆఫ్ ది హైడ్రాక్సిల్ గ్రూప్ మస్ట్ బి ఫినోలిక్ వన్. ఓకే, మార్ఫిన్లో మనకి టూ ఓహెచ్ గ్రూప్స్ ఉంటున్నాయి. ఈ టూ ఓహెచ్ గ్రూప్స్లో వన్ ఓహెచ్ గ్రూప్ అనేది మనకి ఫినోలిక్ ఓహెచ్ గ్రూప్గా ఉంటుంది, ఫినోలిక్ గ్రూప్గా ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా డిసైడ్ చేస్తున్నాము అంటే మార్ఫిన్ తీసుకుని పెరిక్లోరైడ్ని యాడ్ చేసినప్పుడు మనకి పాజిటివ్ రియాక్షన్ అనేది జరుగుతుంది, కలర్డ్ కాంపౌండ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు ఈ మార్ఫిన్ అనేది మనకి ఎక్వాస్ సోడియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్వాస్ సోడియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అయినప్పుడు మనకి మోనోసోడియం సాల్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ మోనోసోడియం సాల్ట్లోకి CO2 గ్యాస్ని పాస్ చేసినట్లయితే తిరిగి మనకి మార్ఫిన్ అనేది లభిస్తూ ఉంటుంది. సో ఈ సాల్యుబిలిటీని బేస్ చేసుకుని ఈ మార్ఫిన్ అనేది సోడియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవుతుంది కాబట్టి ఈ సాల్యుబిలిటీ టెస్ట్ని బేస్ చేసుకుని అలాగే ఫెరిక్లోరైడ్ టెస్ట్ని బేస్ చేసుకుని ఆ మార్ఫిన్లో ఉండేటటువంటి ఓహెచ్ గ్రూప్ని ఫినోలిక్ గ్రూప్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ ఓహెచ్ గ్రూప్ అనేది మనకి ఆల్కహాలిక్ ఓహెచ్ గ్రూప్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ మీత్ హాలోజన్ యాసిడ్స్ మార్ఫిన్ ఫార్మ్స్ మోనోహాలోజన్ ప్రొడక్ట్ దట్ ఎన్ ఆల్కహాలిక్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మార్ఫిన్. మార్ఫిన్ తీసుకుని హాలోజన్ యాసిడ్ తోటి ట్రీట్ చేసినట్లయితే మనకి మోనోహాలోజన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, మోనోహాలోజన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ బేస్ చేసుకుని ఆ ఓహెచ్ గ్రూప్ని ఆల్కహాలిక్ ఓహెచ్ గ్రూప్గా మనం భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈజ్ ఫర్దర్ కన్ఫర్మ్డ్ బై ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్ దట్ ఈజ్ మార్ఫిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు పుడిన్ ఫాలోడ్ బై ఆక్సిడేషన్ విత్ క్రోమియం ట్రైఆక్సైడ్. ఇట్ గివ్స్
కోడీనో మార్ఫిన్ కన్వర్టెడ్ టు కోడీన్ ఫాలోడ్ బై ఆక్సిడేషన్ విత్ క్రోమియం ట్రయాక్సైడ్ ఇట్ గివ్స్ కోడీనోన్. ఓకే, మార్ఫిన్ తీసుకున్నాము C17H19NO3. ఈ మార్ఫిన్ తీసుకుని పిరిడీన్ యొక్క ప్రెజెన్స్లో మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేస్తున్నాము. మార్ఫిన్ తీసుకుని పిరిడీన్ యొక్క ప్రెజెన్స్లో మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేస్తున్నాము. మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు మార్ఫిన్లోని బెంజీన్ రింగ్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్లోని హైడ్రోజన్ రీప్లేస్ చేయబడి హైడ్రోజన్ యొక్క ప్లేస్లోకి CH3 గ్రూప్ వచ్చి చేరుతుంది. మార్ఫిన్లోని ఫినోలిక్ ఓహెచ్ గ్రూప్లో ఉండేటటువంటి హైడ్రోజన్ అనేది రీప్లేస్ చేయబడి హైడ్రోజన్ యొక్క ప్లేస్లోకి CH3 గ్రూప్ వచ్చి చేరుతుంది. అప్పుడు ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్ని మనం కోడీన్గా పిలవడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పడేటటువంటి కాంపౌండ్ కోడీన్గా పిలవడం జరుగుతుంది. ఈ కోడీన్ని క్రోమియం ట్రయాక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు మనకి ఈ ఆల్కహాలిక్ ఓహెచ్ గ్రూపు అనేది, ఈ సెకండ్ ఓహెచ్ గ్రూపు అనేది మనకి డబుల్ బాండ్ ఓ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫామ్ అయ్యేటటువంటి ఈ కాంపౌండ్ని మనం కోడినోన్గా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ కోడినోన్ ఇండికేట్స్ దట్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఈజ్ సెకండరీ హైడ్రాక్సిల్ గ్రూప్. ఫార్మేషన్ ఆఫ్ కోడిన్ ఇండికేట్స్ వన్ సెకండరీ ఓహెచ్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మార్ఫిన్. సో హైడ్రాక్సీ గ్రూప్ కెన్ బి కన్ఫర్మ్డ్ బై ఆక్సిడేషన్ విత్ క్రోమియం ట్రయాక్సైడ్. సెకండ్ హైడ్రాక్సీ గ్రూప్ కెన్ బి కన్ఫర్మ్డ్ బై ఆక్సిడేషన్ విత్ క్రోమియం ట్రయాక్సైడ్. మార్ఫిన్ కన్వర్టెడ్ ఇన్ టు కోడిన్ ఫాలోడ్ బై ఆక్సిడేషన్ విత్ క్రోమియం ట్రయాక్సైడ్ ఇట్ గివ్స్ కోడినోన్. మార్ఫిన్ తీసుకుని మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి కోడిన్ అనేది ఫామ్ అవుతుంది. కోడిన్ క్రోమియం ట్రయాక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఈ సెకండ్ ఓహెచ్ గ్రూప్ అనేది డబుల్ బాండ్ ఓ కింద కన్వర్ట్ అవుతుంది. దీనిని మనం కోడినోన్గా పిలవడం జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ కోడినోన్ ఇండికేట్స్ వన్ సెకండరీ ఓహెచ్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మార్ఫిన్. నెక్స్ట్ వన్, కోడినోన్ హ్యాజ్ వన్ మిథాక్సీ గ్రూప్. కోడినోన్ హ్యాజ్ వన్ మిథాక్సీ గ్రూప్ ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై జిసెల్ మెథడ్. కోడినోన్లో మనకి ఒక మిథాక్సీ గ్రూప్ అనేది ఉంటుంది. జనరల్గా మిథాక్సీ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం జిసెల్ మెథడ్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మార్ఫిన్ ఈజ్ ట్రీటెడ్ విత్ మిథైల్ అయోడైడ్ క్వాటర్నరీ సాల్ట్ ఈజ్ ఫార్మ్డ్. మార్ఫిన్ ఈజ్ ట్రీటెడ్ విత్ మిథైల్ అయోడైడ్ క్వాటర్నరీ సాల్ట్ ఈజ్ ఫార్మ్డ్. మార్ఫిన్ తీసుకున్నాము. ఈ మార్ఫిన్ తీసుకుని మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు వన్ మోల్ మిథైల్ అయోడైడ్ మాత్రమే మనకి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. వన్ మోల్ మిథైల్ అయోడైడ్ మాత్రమే మనకి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఆ మిథైల్ గ్రూప్ వెళ్ళి మనకి నైట్రోజన్ తోటి యాడ్ అవుతుంది. మిథైల్ అయోడైడ్ నుంచి రిలీజ్ అయినటువంటి మిథైల్ గ్రూప్ వెళ్ళి మనకి నైట్రోజన్ తోటి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నైట్రోజన్ వద్ద మనకి ఎక్సెస్ బాండ్స్ అవుతున్నాయి కాబట్టి నైట్రోజన్ మీద మనకి పాజిటివ్ ఛార్జ్ రావటం అనేది జరుగుతుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ తోటి I-ion అనేది మిథైల్ అయోడైడ్ నుంచి రిలీజ్ అయినటువంటి I-ion అనేది బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఫర్దర్గా దీనిని మనం AZOH తోటి ట్రీట్ చేసినప్పుడు AZOH నుంచి రిలీజ్ అయినటువంటి OH-ion అనేది AZOH నుంచి వచ్చినటువంటి OH-ion అనేది I+ion రీప్లేస్ చేసి I+ion యొక్క ప్లేస్లో మనకి ఓహెచ్ గ్రూప్ వచ్చి చేరుతూ ఉంటుంది. దీనిని మనం ఏమని పిలుస్తున్నామంటే క్వాటర్నరీ సాల్ట్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రియాక్షన్ని బట్టి ఈ నైట్రోజన్ మనం టెర్షియరీ నైట్రోజన్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వన్ మోల్ మిథైల్ అయోడైడ్ మాత్రమే రియాక్షన్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఈ నైట్రోజన్ మనం
టెరిషరీ నైట్రోజన్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ద టెరిషరీ నేచర్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై హాఫ్మ్యాన్ డిగ్రడేషన్ మెథడ్. ద టెరిషరీ నేచర్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై హాఫ్మ్యాన్ డిగ్రడేషన్ మెథడ్. నైట్రోజన్ యొక్క టెరిషరీ నేచర్ నుండి మనం హాఫ్మ్యాన్ డిగ్రడేషన్ మెథడ్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హాఫ్మ్యాన్ డిగ్రడేషన్ మెథడ్ని మిథైలేషన్ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. హాఫ్మ్యాన్ డిగ్రడేషన్ మెథడ్ని మిథైలేషన్ మెథడ్గా కూడా పిలవడం జరుగుతుంది. కోడిన్ అండర్గో హాఫ్మ్యాన్ ఎగ్జాస్టివ్ మిథైలేషన్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ఆల్ఫా కోడిమిథైన్. కోడిన్ అండర్గో హాఫ్మ్యాన్ మిథైలేషన్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ఆల్ఫా కోడిమిథైన్ విచ్ ఈజ్ ఐసోమెరైజెస్ టు బీటా కోడిమిథైన్ బై డబుల్ బాండ్ మైగ్రేషన్ విచ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ డబుల్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ C7 అండ్ C8. ఓకే, ఈ కోడిన్ అనేది హాఫ్మ్యాన్ మిథైలేషన్లో పార్టిసిపేట్ చేసి మనకి ఆల్ఫా కోడిమిథైన్ని ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆల్ఫా కోడిమిథైన్ అనేది ఐసోమెరైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి బీటా కోడిమిథైన్గా మనకి కన్వర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కన్వర్షన్ అనేది మనకి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఆ డబుల్ బాండ్ మైగ్రేషన్ అనేది డబుల్ బాండ్ మైగ్రేషన్ విచ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ అండ్ డబుల్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ C7 అండ్ C8. డబుల్ బాండ్ అనేది మనకి C7 అండ్ C8 కార్బన్ల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ డబుల్ బాండ్ యొక్క మైగ్రేషన్ అనేది మనకి పాజిబుల్ అవుతూ ఉంటుంది. సో ఈ హాఫ్మ్యాన్ డిగ్రడేషన్ మెథడ్లో నుండి మనం మార్ఫిన్ని తీసుకున్నాము. ఈ మార్ఫిన్ని మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేస్తున్నాము. పిరిడిన్ యొక్క ప్రెజెన్స్లో మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేస్తున్నప్పుడు ఫినాలిక్ ఓహెచ్ గ్రూప్లో ఉండేటటువంటి హైడ్రోజన్ అనేది రీప్లేస్ చేయబడి హైడ్రోజన్ యొక్క ప్లేస్లోకి CH3 గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో అప్పుడు ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్ని మనం కోడీన్గా పిలవడం జరుగుతుంది. అప్పుడు ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్ కోడీన్గా పిలవడం జరుగుతుంది. ఈ కోడీన్ తీసుకుని మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేసి ఫర్దర్గా AZOH తోటి ట్రీట్ చేయడం జరుగుతుంది. కోడీన్ని ముందుగా మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేస్తున్నాము. మిథైల్ అయోడైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు క్వాటర్నైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. మిథైల్ అయోడైడ్ నుంచి రిలీజ్ అయినటువంటి మిథైల్ గ్రూప్ వెళ్ళి నైట్రోజన్ తోటి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. మిథైల్ గ్రూప్ అనేది నైట్రోజన్ తోటి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. సో ఆ సందర్భంలో నైట్రోజన్ వద్ద మనకి ఎక్సెస్ బాండ్స్ అవుతున్నాయి కాబట్టి నైట్రోజన్ మీద మనకి పాజిటివ్ చార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పాజిటివ్ చార్జ్ తోటి CH3I నుండి రిలీజ్ అయినటువంటి I- ion అనేది యాడ్ అవుతుంది. ఫర్దర్గా దీన్ని మనం AZOH తోటి ట్రీట్ చేసినప్పుడు AZOH నుంచి రిలీజ్ అయినటువంటి OH- ion అనేది I+ ion రీప్లేస్ చేసి I+ ion యొక్క ప్లేస్లోకి OH- ion వచ్చి చేరుతుంది. అప్పుడు ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్ని ఆల్ఫా కోడిమిథైన్గా పిలవడం జరుగుతుంది. అప్పుడు ఫామ్ అయ్యేటటువంటి ఈ కాంపౌండ్ని ఆల్ఫా కోడిమిథైన్గా పిలవడం జరుగుతుంది. దీన్ని క్వాటర్నరీ సాల్ట్ అని కూడా పిలుస్తాం. దీన్ని కామన్గా జనరల్గా క్వాటర్నరీ సాల్ట్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లో మనకి దీని నుంచి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఏ విధంగాను అంటే బీటా కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి బీటా కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి సిగ్మా బాండ్ అనేదండి మనకి ఈ రెండు కార్బన్ల మధ్యకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ వద్ద ఆల్ఫా కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అవుతున్నాయి కాబట్టి ఆల్ఫా కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి సిగ్మా బాండ్ అనేది నైట్రోజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు నైట్రోజన్ మీద ఉండేటటువంటి పాజిటివ్ చార్జ్ అనేది న్యూట్రల్గా చేంజ్ అవుతుంది. ఆ సందర్భంలో మనకి ఇక్కడ నుండి OH- అనేది రిలీజ్ అవుతుంది. ఈ బీటా కార్బన్ నుండేమో H అనేది H+గా రిలీజ్ అయింది. నైట్రోజన్ నుండేమో OH అనేది OH- గా రిలీజ్ అయింది. H+ OH- ion కలిసి H2O రూపంలో ఎలిమినేట్ కావటం అనేది జరుగుతుంది. సో ఈ ఆల్ఫా కోడిమిథైన్ నుంచి మనకి
వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ కావడం జరుగుతుంది. బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అనేది జరిగి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో అప్పుడు ఫామ్ అయినటువంటి కాంపౌండ్ మనకి ఐసోమెరైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అప్పుడు ఫామ్ అయినటువంటి కాంపౌండ్ మనకి ఐసోమెరైజేషన్లో పార్టిసిపేట్ చేసి ఈ ఆల్ఫా కోడిమిథైన్ అలా మనకి బీటా కోడిమిథైన్గా మనకి కన్వర్ట్ అవుతుంది. ఆల్ఫా కోడిమిథైన్ అనేది మనకి బీటా కోడిమిథైన్గా మనకి కన్వర్ట్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ రియాక్షన్ బేస్ చేసుకుని మనం నైట్రోజన్ అనేది టెర్షరీ ఫామ్లో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఈ మార్ఫిన్లో ఉండేటటువంటి నైట్రోజన్ అనేది మనకి టెర్షరీ ఫామ్లో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఫ్రమ్ ది అన్రియాక్టివిటీ ఆఫ్ ది థర్డ్ ఆక్సిజన్ యాటమ్ అండ్ ద డిగ్రడేషన్ ప్రోడక్ట్స్ ఆఫ్ మార్ఫిన్, ఇట్ వాజ్ కన్క్లూడెడ్ దట్ ద థర్డ్ ఆక్సిజన్ యాటమ్ ఈజ్ ప్రజెంట్ యాజ్ యాన్ ఈథర్ లింకేజ్. థర్డ్ ఆక్సిజన్ యొక్క మార్ఫిన్లో ఉండేటటువంటి థర్డ్ ఆక్సిజన్ యొక్క అన్రియాక్టివిటీని బేస్ చేసుకుని, అలాగే మార్ఫిన్ యొక్క డిగ్రడేషన్ ప్రోడక్ట్స్ని బేస్ చేసుకుని ఈ థర్డ్ ఆక్సిజన్ అనేది మనకి ఈథర్ లింకేజ్లో ఉన్నట్లుగా మనం, ఈథర్ లింకేజ్ ఇది ప్రజెంట్ అయి ఉన్నట్లుగా మనం భావించవచ్చును. ఫ్రమ్ ద అన్రియాక్టివిటీ ఆఫ్ థర్డ్ ఆక్సిజన్ యాటమ్ అండ్ ద డిగ్రడేషన్ ప్రోడక్ట్స్ ఆఫ్ మార్ఫిన్, ఇట్ వాజ్ కన్క్లూడెడ్ దట్ ది థర్డ్ ఆక్సిజన్ యాటమ్ ఈజ్ ప్రజెంట్ యాజ్ అన్ ఈథర్ లింకేజ్. ఓకే, థర్డ్ ఆక్సిజన్ యొక్క అన్రియాక్టివిటీని బేస్ చేసుకుని, అలాగే మార్ఫిన్ యొక్క డిగ్రడేషన్ ప్రోడక్ట్స్ని బేస్ చేసుకుని ఈ థర్డ్ ఆక్సిజన్ అనేది మనకి ఈథర్ లింకేజ్లో ప్రజెంట్ అయి ఉన్నట్లుగా మనం భావించవచ్చును. మార్ఫిన్ని తీసుకుని జింక్ డస్ట్ తోటి డిస్టిలేషన్ గురి చేసినప్పుడు మనకి ఫినాన్తరీన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మార్ఫిన్ ఆన్ డిస్టిలేషన్ విత్ జింక్ డస్ట్ గివ్స్ ఫినాన్తరీన్. ఈ మార్ఫిన్ తీసుకుని జింక్ డస్ట్ తోటి డిస్టిలేషన్ ప్రాసెస్ గురి చేసినట్లయితే మనకి ఫినాన్తరీన్ అనేటటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ రియాక్షన్ బట్టి మనకి మార్ఫిన్ యొక్క స్ట్రక్చర్లో ఫినాన్తరీన్ న్యూక్లియస్ అనేది ఉన్నట్లుగా మనం భావించవచ్చును. మార్ఫిన్ యొక్క స్ట్రక్చర్లో మనకి ఫినాన్తరీన్ న్యూక్లియస్ అనేది ఉన్నట్లుగా మనం ఈ రియాక్షన్ బేస్ చేసుకుని మనం భావించవచ్చును. సో ఈ రియాక్షన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని మార్ఫిన్కి ఈ 5 మెంబర్డ్ కాంప్లెక్స్ రింగ్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయటం అనేది జరిగింది. ఓకే, దీని మీద అడిగేటటువంటి అసైన్మెంట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే, రైట్ ద స్ట్రక్చరల్ ఎల్సిడేషన్ ఆఫ్ మార్ఫిన్. దీని మీద అడిగేటటువంటి టాపిక్ మీద అడిగేటటువంటి క్వశ్చన్, రైట్ ద స్ట్రక్చరల్ ఎల్సిడేషన్ ఆఫ్ మార్ఫిన్. మార్ఫిన్ యొక్క స్ట్రక్చరల్ ఎల్సిడేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉంటాడండి. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ క్లాస్ we will discuss about synthesis of morphine. Okay, next class lo mana morphine yokka synthesis gurinchi discuss cheyochu.